ఈవెన్ ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని సైకో అని పిలవటం దాన్ని రిజంబులెన్స్గా ఇందులో కూడా రైట్లో వచ్చేటట్టు పెట్టా అన్నారు ఆ సైకో అనేది కూడా ప్రమోషన్ బాగా వాడుతున్నారు కదా రైట్ యా సో అది ఎంతవరకు రీచ్ అయింది రీచ్ అయిందంటే ఇప్పుడు నాకు ఆ సైకో అన్న పేరు రీచ్ అవ్వడం కంటే నా సినిమా వస్తుందని రీచ్ అవడం ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇవాళ మనకి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అవ్వచ్చు మాకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూస్తున్న ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో మాకు

చాలా గా చేసాం ని ఇదేదో ఒక సినిమా తీసేసి ఫైనల్ ఎడిట్ అయ్యేంత వరకు సార్ చూపించకుండా అలా తీసిన సినిమా కాదు ప్రతి విషయంలోనూ సార్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది ఆయన నా పక్కన ఉన్నారు త్రూ అవుట్ ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్తుంటే ఒకసారి నాకే గూజ్ బంస్ వస్తూ ఉంటుంది లిటరలీ ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఎవ్రీ ప్రాసెస్లో నా దగ్గరే ఉన్నారు ఆయన సోట్ ఆయన ఎక్స్పీరియన్స్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఆయన ఇన్పుట్ అంతా తీసుకొని చేసిన సినిమా ఇది సో ఆయన బాగా దగ్గర దగ్గరున్న సినిమా కాబట్టి చాలా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన కూడా అంటే జనరల్గా వెంకటేష్ సబ్జెక్ట్ చెప్పి ఒప్పించడం అనేది చాలా కష్టమైన పని వెంకటేష్ సురేష్ బాబు సో మీరు ఎలా ఎలా ఒప్పించగలిగారు ఏమో సార్ చాలా మంది చాలా మంది చెప్తున్నారు కానీ నాకు నిజంగా ఐడెంట్ గో త్రూ దట్ నాకు లిటరల్లీ చెప్పాలంటే కరెక్ట్గా రెండు రోజులు కూడా పట్టలేదు నాకు సబ్జెక్ట్ ఓకే అవ్వడానికి ఒక వన్ డే ఐ వెంటూ వెంకీ సార్ డైలాగ్ వర్షన్ చెప్పాను సూపర్ ఉంది తమ్మి చాలా బాగుంది దిస్ ఇస్ మై సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ అని హక్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ ఫోన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ చేస్తానండి సినిమాని దాని తర్వాత వారం పది రోజులకి ఎప్పుడూ ఒకసారి నా సురేష్ బాబు సార్ ఒకసారి కలు శైలే అన్నయ్య కూడా వినాల వింటే ఏమైనా యూజ్ అవద్దేమో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ చేసుకుంటే ఇష్టం అని అన్నారు సార్ వుడ్ లవ్ టు డూ దట్ సార్ నాకు ఇష్టం నాకు బేసికలీ అకడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను సార్ నాకు డిస్కషన్ చేయడం అన్నా క్వశ్చన్స్ తీసుకోవడం అన్నా చాలా ఇష్టం నాకు ఎవరన్నా ఎవరన్నా కూర్చోని క్వశ్చన్ చేస్తే ఇంకా బెటర్ అవుట్పుట్ ఇస్తాను నేను నాకు నా నా నైజం అది నా నా తీరది సో ఐ ఫెల్ ఐ ఫెల్ట్ సురేష్ బాబు సార్ విని క్వశ్చన్స్ అడిగారంటే ఇట్ విల్ బీ వెరీ నైస్ ఆపర్చునిటీ ఫర్ మెయిన్ వెళ్ళే మీరు మీలాగే చెప్పారు అబ్బో ఇంక నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు అంటే ఆయన మామూలుగా క్వశ్చన్స్ అదే బట్ వెళ్ళా విన్నారు ఆయన అదే అన్నారు అన్ని కరెక్ట్గా ఉన్నాయి శైలేష్ నీకు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఉండాలో కథలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది అంతే ఏంటంటే ప్రాపర్గా తీ ఈ సినిమాని నువ్వు ప్రాపర్గా తీసేస్తే ఈ సినిమా వెళ్ళి రీచ్ అయిపోద్ది అన్నారు సో నేను దాని తర్వాత జరిగిన డిస్కషన్స్ అంతా కూడా కాస్టింగ్ గురించి

నేను నేను సురేష్ బాబు సార్ వెంకీ సార్ చూసే సినిమాలు మేము మా టేస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ సిమిలర్ సిమిలర్ జోన్లో ఉంటుంది సో ఆయన ఆయన క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అండ్ దానికి లాజికల్ ఆన్సర్స్ నా దగ్గర ఉండింది నేను ఎలా దాన్ని స్క్రిప్ట్లో దాన్ని ఎట్లా నేను ఇన్కార్పరేట్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అలానే కొన్ని విషయాల్లో నిజంగా నేను చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ అనిపించిన పాయింట్స్ నేను వెళ్ళి మళ్ళీ రీవర్క్ చేసి తీసుకొని వచ్చాను ఇట్ హ్యాపెన్ సో చాలా ఆర్గానిక్గా జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది కానీ ఎబ్బెట్టుకరంగా ఏమి లేకుండా చాలా స్మూత్గా జరిగిపోయిన ప్రాసెస్ అది 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 ఆ ప్రాసెస్ మేము ఫాలో అయ్యి చేసాం కాబట్టి షూట్ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోగలిగాము తొంభై తొమ్మిది రోజుల్లో కంటిన్యూస్గా టక్ ట చేసుకుంటా ఏ అక్కడ ఆగకుండా షూట్ ఏ ప్లేస్లో ఉన్న కన్ఫ్యూజన్ కాకుండా నీట్గా అనుకున్న టైంకి వచ్చాము మేము